విడిపించువాడును రక్షించువాడును అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయు దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము, ఆయన వారి యందు జాలిపడును, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమ కలిగిన యేసుక్రీస్తును బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన నిట్టూర్పులను బాధలను చూచి మన ఎడల జాలిపడే దేవుడు. ఆయన బలిని కోరేవాడు కాదు, కనికరమును కోరే దేవుడు, కనికర సంపన్నుడు. యెహోవా దొరుకు కాలమునందు ఆయనను వేడుకోవాలి. ఆయన సమీపమున ఉండగానే ఆయనను వేడుకోవాలి. భక్తిహీనమైన మార్గములను విడిచి చెడు తలంపులను మానుకుని దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మన యందు జాలిపడతారు. దేవుని మాట వినిన ఎడల, దేవునిని జాగ్రత్తగా వెదికిన ఎడల ఆయన మన యందు జాలిపడి మంచి పదార్థములను ఆహారముగా ఇచ్చి మన ప్రాణమునకు సారమైన దాని యందు సుఖించేటట్లు చేసి మనతో నిత్య నిబంధన చేసి దావీదుకు చూపిన శాశ్వత కృప చూపుతారు యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు మన దోషములన్నిటినీ క్షమించి మన సంకటములన్నిటినీ కుదిర్చి 103వ కీర్తన 13వ వచనము ప్రకారం తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతారు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము ప్రకారం నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఆశీర్వదిస్తాను అనే వాగ్దానము ప్రకారం యాకోబునందు దేవుడు జాలిపడి యాకోబును ఇశ్రాయేలుగా మార్చారు. అలాగే ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనములో చెప్పబడినట్లు, భూమి యొక్క సమస్త దేశములను ఆశీర్వదిస్తాను అన్న మాట ప్రకారం దేవుని యందు విశ్వాసము కలిగిన వారి ద్వారా లోకాన్ని ఆశీర్వదించాలని దేవుని ఆశ. దావీదు వంశము ద్వారా ప్రపంచములోని యేసయ్య రాకడ వలన ప్రపంచములోనికి రక్షణ వచ్చింది. ఆ రాక మనుషులపై దేవుడు జాలిపడి నరకము నుండి పరలోకమునకు చేరే మార్గాన్ని ఏర్పరిచారు. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన యేసయ్య గొప్ప దేవుడు. ఆయనకు సముడైన వారెవరు? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మన యందు జాలిపడతారు, మన దోషములను అణిచివేస్తారు, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేస్తారు యేసయ్య. దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపుకు దేవుడు తోడై ఉండి అతని యందు జాలిపడి అతని మీద కటాక్షము చూపి చెరసాల నుండి రాజగృహమునకు చేర్చారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మన యందు జాలిపడే దేవుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనమును చూచినట్లయితే, గొప్ప సమూహమును చూచి వారి మీద జాలిపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడినట్లు, నాయీను గ్రామంలో ఉన్న విధవరాలిని యేసయ్య చూచి ఆమెపై జాలిపడి ఏడవవద్దని చెప్పి మరణించిన కుమారుని బ్రతికించారు యేసుక్రీస్తు ప్రభువు. ప్రియులారా, మన వ్యాధి రోగ బాధలలో జాలిపడి స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. ఆయనకు మహిమ కలుగునుగాక. మన పరిస్థితులు మరణాంధకారమైన యేసయ్య మన యందు జాలిపడి వాటి నుండి విడుదల దయచేయువాడు మన గొప్ప దేవుడు. దేవుడు మన యందు జాలిపడి మనలను ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఫలభరితము చేయునుగాక. దేవుని కృప
మన అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.